Thank you.
జైల్లో కూర్చొని అయిన తర్వాత ఆశీర్వచనం ధృవం
శ్రీమత్ పరమహంసేత్యాది విరాజమానీ జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి మత్కర కమల సంజాతై శ్రీమత్ జగద్గురు శ్రీ విశ్వేశ్వర భారతీ మహాస్వామి భిష్ట అనుగ్రహీతో ప్రసాద మాట్లాడుచుకుంటాం సార్ సార్ అన్నదా మీరు మీరు అన్నదా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టాను. పార్టీ పెట్టక ముందు నుంచి జగనన్నతోనే అడుగులో అడుగు వేస్తూ అన్న చేసే ప్రతి కార్యక్రమానికి మేమందరం కూడా అండగా నిలబడి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్లాలన్న జగనన్న ఆకాంక్షని నెరవేరుస్తూ ఆయనకి సైనికుల్లాగా మేమందరం కూడా పనిచేయడం జరిగింది. జగనన్న మమ్మల్ని గుర్తించి ఏ విధంగా మా మీద ప్రేమ అభిమానాలతో మమ్మల్ని పిలవటంలో కానీ లేదా మాకు కేటాయించిన శాఖల్లో గతంలో కూడా మీరు చూశారు, ఆయన మంత్రివర్గం అంటేనే అన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించి అన్ని కులాలకు సంబంధించి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫేజ్ ఒక బ్యాచ్కి అలాగే సెకండ్ ఫేజ్ ఒక బ్యాచ్కి అందరికీ కూడా పదవి బాధ్యతలు ఇచ్చి ప్రజలకి అండగా ఉండండి, ప్రజలకి కావాల్సినవి మీరు చేసి పెడితే చాలు అని మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. నిజంగా మా అదృష్టం జగనన్న లాంటి మనసున్న నాయకుడితో వర్క్ చేయటం అనేది, ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంత గొప్ప మనసున్న ముఖ్యమంత్రి లేడు, ఇలాంటి ముఖ్యమంత్రి మాకు లేడు అని ప్రతి స్టేట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. ఎందుకంటే నేను తమిళనాడుకు వెళ్తాను, అలా కర్ణాటక వెళ్తాము, మొన్న నార్త్ సైడ్ వెళ్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఎంత గౌరవం చూపిస్తున్నారో, ఆ పార్టీలో ఉండటం, ఈరోజు ఆయన మంత్రివర్గంలో కూడా క్యాబినెట్లో మాకు స్థానాన్ని కల్పించడం అనేది మా జీవితంలో మర్చిపోలేనిది. ఎందుకంటే ఎంతోమంది పార్టీ కోసం జెండా పట్టుకొని నడిచాం, సో దాంట్లో కొంతమందికి అవకాశం వస్తుంది, అందరికీ కూడా ఇవ్వలేము ఉండే క్యాబినెట్లో, కానీ మాకు వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చినంత సంతోషంగా ఈరోజు క్యాడర్ కానీ నాయకులు కానీ ఫీల్ అవుతుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో జగనన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్రానికి మా డిపార్ట్మెంట్ టూరిజం ద్వారా మంచి ఆదాయం వచ్చే విధంగా మేమందరం కూడా వర్క్ చేస్తాం. అండ్ మన రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయి, అండ్ తీర ప్రాంతం కూడా చాలా లాంగ్ స్ట్రెచ్ కూడా ఉండటం మీ అందరికీ కూడా తెలుసు, అలాగే చాలా ప్రాంతాలు టూరిస్ట్కి అనువైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో దేశంలోనే దేశ టూరిస్టులే కాకుండా విదేశీ టూరిస్టులు కూడా వచ్చి మరి అందరూ కూడా మన రాష్ట్రాన్ని చూసి గొప్పతనంని బయట ఇంకా అందరూ చెప్పుకునే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని. ఎందుకంటే ఇప్పటికే ఈ డిపార్ట్మెంట్ ద్వారా చాలా వర్క్స్ చాలా చోట్ల చేయటం అనేది నిన్ననే అన్ని కూడా చూడటం జరిగింది. సో వాటన్నిటిని కూడా మీ ద్వారా మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళి మన ఏపీని వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా తీర్చిదిద్దడానికి మా అఫీషియల్స్ అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తాను. అలాగే క్రీడలు అంటే మాకు బాగా ఇష్టం, మీరు చూసుంటారు ఈ మధ్యలోనే చాలాసార్లు కబడ్డీ కూడా ఆడ్డాము. అలాగే మన స్పోర్ట్స్ అన్నింటినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ముఖ్యంగా గ్రామీణ క్రీడల్ని, ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో
అందరూ కూడా లేజీ అయిపోయినాం ఇళ్లలో ఉండిపోయి భయంతో. సో మళ్ళీ ఈ క్రీడల్ని ప్రోత్సహించే విధంగా మరి జగన్ గారి సహాయ సహకారాలతో ఇప్పటికే చాలా మంది క్రీడాకారులకి మనం ప్రోత్సాహాలు ఇచ్చిందే కాకుండా ఇన్స్పిరేషన్ గా వాళ్ళని తీసుకొని చాలా మంది రూరల్ వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఏ విధంగా మెడల్స్ సాధిస్తున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళందరికీ అవసరమైన గ్రౌండ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా చూసి ఎక్కడ అవసరం అవుతాయో అవన్నీ కూడా చేయిస్తాం. అంతేకాకుండా ఇక నేను తెలుగు అమ్మాయిని కాబట్టి ఇక తెలుగు భాష కానీ అలాగే ఆర్టిస్ట్ కాబట్టి కల్చరల్ యాక్టివిటీస్ ఏమున్నా కూడా వాటన్నిటికీ అండగా నిలబడి వాళ్ళందరికీ, ఎందుకంటే చాలా మంది కళాకారులు ఈరోజు చితికిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఫోన్లలోనే చూసుకుంటూ మన పాత కళల్ని మర్చిపోతున్నారు. సో ఆ కళలన్నీ కూడా మళ్ళీ వెలుగులోకి వచ్చే విధంగా వాళ్ళందరికీ ఒక మంచి లైఫ్ ఇచ్చే విధంగా మరి ఆ యొక్క డిపార్ట్మెంట్ ని కూడా దృష్టి సారిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. సో ఒక 10 డేస్ పడుతుంది, నేను ఫస్ట్ టైం మంత్రిని అయ్యాను కాబట్టి ఫస్ట్ ఫైల్ వచ్చి గండికోట టు బెంగళూరు అండ్ బెంగళూరు టు గండికోట. సో బస్ సర్వీస్ ని ఫస్ట్ ఈరోజు సైన్ చేయడం జరిగింది ఫైల్. సో ఈ విధంగా అన్ని కనెక్టివిటీస్ పెట్టి అందరూ కూడా చూడాలి అంటే ఒక కనెక్టివిటీ ప్యాకేజ్ ద్వారా అయితే బాగుంటుంది కాబట్టి ఫస్ట్ ఫైల్ అయితే ఇది చేయడం జరిగింది. ఈ 10 డేస్ లో రివ్యూస్ పెట్టుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఏం చేయబోతామో ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇస్తాం. సో మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి, ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ కి మీడియా వాళ్ళు చాలా అవసరం. సో మేం చేసిన అభివృద్ధి చేయబోయే అభివృద్ధి అన్నిటికీ మీరు అండగా నిలబడి మాకు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.